దేవుని మాట జీవపు పోట రోమీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిది నుంచి పన్నెండు చిన్నంలో మీ విశ్వాసము సర్వలోకమున ప్రచారము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞత చెల్లించుచున్నాను ఇప్పుడు ఎలాగనైనాను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల ఎందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతమాలు కొనుచు మిమ్మును కూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను ఇందుకు ఆయన కుమార్ని స్వార్థ విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు చుటకు మిమ్మల్ను చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక వందనములు